మార్నింగ్ నమస్కారములు. మనకు ఏదైతే నిన్న షేర్ మార్కెట్లో ఒక సంచలనాత్మకమైనటువంటి అప్ ట్రెండ్ వెళ్ళడం వెళ్ళింది, నిఫ్టీ ఏదైతే మనం 16,000కు వెళ్తుందని చెప్తూ ఉన్నాం, కానీ మనకు ఊరించినట్లే ఊరిస్తూ నిన్న నిఫ్టీ 246 పాయింట్లు పెరిగి 16,131 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. అదేవిధంగా సెన్సెక్స్ కూడా 873 పాయింట్లు 53,883 పాయింట్లను లో ట్రేడ్ అవుతూ ఉంది. ఇక మనకు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క ప్రయాణం ఏ విధంగా నిఫ్టీ సాగింది అనే దాన్ని గమనించుకున్నట్లయితే జూలై 25, 2017 10,000 పాయింట్లు ఉండేది. అదేవిధంగా 2018-23కు వచ్చేదలికి 11,000 అయింది. తర్వాత 19కి వచ్చేదలికి 12,000 అయింది. నవంబర్ 7కు, నవంబర్ 24, 2020కి 13,000 అయింది. డిసెంబర్ 31, 2020కి 14,000 అయింది. ఫిబ్రవరి 5, 2021 15,000కు రావడం జరిగింది. ఇప్పుడు ఆగస్టు 3 16,000 పైన ట్రేడ్ అవుతూ ఉంది. ఇది ఆగస్టు 3, 2021. ఇక మనకు ఇది దీని యొక్క నిఫ్టీ ప్రయాణం అద్భుతంగా ప్రయాణం చేస్తూ ఉంది. నిఫ్టీలో ఏ షేర్లు ఉన్నాయో అవన్నీ కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉన్నాయి. ఇక మనకు మార్కెట్ విలువలను మనం గమనించుకున్నట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ 13.23 కోట్లు లక్షల కోట్లలో ఉంది. టీసీఎస్ 12.15. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ 7.94 లక్షల కోట్లు. ఇన్ఫోసిస్ 7.04%. ఎస్సీఎల్ 5.62%. ఐసిఐసి బ్యాంక్ 4.78%. హెచ్డిఎఫ్సి 4.61% మార్కెట్ విలువను కైవసం చేసుకున్నాయి. ఎందుకంటే ఇవి అన్నీ కూడా మనకు మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉన్నాయి. ఇక మనకు ముఖ్యంగా నిన్నటికి గమనించుకున్నట్లయితే నిన్న ఏదైతే సెన్సెక్స్లో ఏ విధంగా 30 షేర్లలో 27 మాత్రం బాగా అప్ ట్రెండ్ వెళ్ళడం జరిగింది. 3 కంపెనీలు షేర్లు మాత్రం కొద్దిగా నష్టపోవడం జరిగింది. దాన్ని మనం గమనించుకున్నట్లయితే ఎన్టీపీసీ 0.17%, టాటా స్టీల్ 0.201%, బజాజ్ ఆటో 0.33% షేర్లు డీలో పడ్డాయి. అత్యధికంగా టైటాన్ షేరు 3.89% పెరిగింది. హెచ్డిఎఫ్సి తర్వాత లాభపడిన వాటిలో ఇండో బ్యాంక్ 3.39%, నెస్లీ ఇండియా 3.27%, అల్ట్రాటెక్ సిమెంట్ 2.73%, ఎయిర్టెల్ 2.61%. ఇవన్నీ షేర్లు ఉన్నాయి. ఇక మనకు స్టాక్ మార్కెట్లో జోరు ప్రభావంతో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 6 పైసలు పెరిగి 74.28 వద్ద ముగిసింది. ఇక వొడాఫోన్ ఐడియాకు కార్యకలాపాలు కొనసాగించేందుకు తన వాటాను ప్రభుత్వ సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా గారు ప్రకటించడంతో బీఎస్సీలో ఎన్ఎస్సీలో ఈ సంస్థ షేర్ మంగళవారం 10.30% క్షీణించి 7.40 పైసలు వద్ద ముగిసింది. ఒక దశలో 13.0% క్షీణించి 7.17 వచ్చింది. ఇది 52 వారాలకు గరిష్ట స్థాయి. ఇక మనకు అదానీ పోర్టు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నిన్న రిజల్ట్స్ పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఈ యొక్క రిజల్ట్స్ 77% పెరిగినట్లు చెప్తా ఉంది, వార్తలు వస్తున్నాయి. ఇక జూన్లో 1,341.62 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇక మనకు ఏపీఎస్ఈడీలో ఏకీకృతం చేసే అంశాలను పరిశీలించేందుకు స్వతంత్ర డైరెక్టర్లతో కమిటీని సంస్థ నియమించింది. ఇక అదానీ ఎంటర్ప్రైజ్ లాభం 266 కోట్లు. ఇక మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. ఇక మనకు డిసెంబర్లో 50% మంది కార్యాలయాలకు, చిన్న కంపెనీల్లో ఇప్పటికే 20% ఉద్యోగులు హాజరు, హైబ్రిడ్ పని విధానానికి ఐటీ కంపెనీలు మొగ్గు, హైసియా సర్వే.
కోవిడ్ 19 నేపథ్యంలో ఇంటి నుంచే పనిచేస్తున్న ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించేందుకు ఐటీ సంస్థలు ప్రయత్నాలు ప్రారంభించాయి. అదేవిధంగా మొత్తం ఐటీ ఉద్యోగుల్లో ప్రస్తుతం 5% మంది ఆఫీసులకు వస్తుండగా డిసెంబర్ నాటికి ఇది 50% చేరుకోవాలని కంపెనీలు ఆశిస్తున్నాయని హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఐసిఆర్ నిర్ణయించిన ఫ్యూచర్ వర్క్ మోడల్స్ సర్వేలో తెలిపింది. ఇక మనకు ఇది ఒక ఆఫీసులకు వెళ్ళి మళ్ళీ అడావుడి కనపస్తుంది. ఇక ఈ ఏడాది చివరికి తమ ఉద్యోగులందరినీ ఆఫీస్కు రప్పించాలని 33% సంస్థలు భావిస్తుంటే 2022లో ఈ పని పూర్తి చేయాలని 42% కంపెనీలు అనుకుంటున్నాయి. బహుళజాతి సంస్థలు మాత్రం తమ ప్రధాన కార్యాలయాల ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు 6 లక్షల మంది అయితే 2 లక్షల మందికి పైగా దూర ప్రాంతాల నుంచే పనిచేస్తున్నారు. 70% పైగా సంస్థలు హైబ్రిడ్ పని విధానానికే మొగ్గు చూపుతున్నాయి. అంటే కోవిడ్ టీకా 2 డోసులు పూర్తయినా వారిని వారానికి 3 రోజులు ఆఫీసుకు రప్పించాలన్నది వీటి ప్రణాళిక. హైదరాబాద్లో నివసిస్తున్న ఉద్యోగులతో అయితే ఇది సాధ్యమవుతుందని చిన్న సంస్థలు మాత్రం టీకా వేయించుకుంటేనే అనుమతికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని తెలుస్తూ ఉంది. ఇంటి నుంచి పని వల్ల ఉత్పాదకత తగ్గిందని 22% సంస్థలు తెలిపాయి. క్లయింట్ల కోసం ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించాలని 27% సంస్థలు అనుకుంటూ ఉన్నాయి. విద్యా సంస్థలు మొదలు కానందున దంపతులు ఇద్దరు ఉద్యోగులుగా ఉంటే పిల్లలను ఎవరు చూసుకుంటారనే ప్రశ్న తలెత్తుతుంది. అనుబంధ రంగాలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు కార్యాలయాలకు రప్పించాలని భావిస్తున్నట్లు 39% సంస్థలు తెలుపుతూ ఉన్నాయి. ఐసియా క్యాండ్యూరా సంయుక్తంగా ఇంటర్నేషనల్ ఫెయిర్ను వచ్చే శనివారం నుంచి నిర్వహిస్తానని ఆర్ శ్రీనివాసరావు తెలిపారు. 50 సంస్థలు 12,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటున్నట్టు తెలిపింది. ఇంకా 15% పెరిగిన ఎయిర్టెల్ ఆదాయము. ఇక ఈ యొక్క నిఫ్టీ మనకు గమనించుకున్నట్లయితే 16 నెలల్లోనే మంచి ఉన్నత స్థాయికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బోర్డు సమావేశాలను గమనించుకున్నట్లయితే ఇక బోర్డు మీటింగ్ ఎస్బీఐ హెచ్పిసిఎల్ అదానీ గ్రీన్ ఎనర్జీ అపోలో టైర్స్ బ్లూ స్టార్స్ చెంబల్ ఫర్టిలైజర్స్ బటర్ఫ్లై గోద్రేజ్ కన్స్యూమర్స్ హెచ్టీ మీడియా కేశవరామ్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా ఈరోజు రిజల్ట్స్ను పోస్ట్ చేస్తున్నాయి. కాబట్టి దీంట్లో మూమెంటం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక మనకు ముఖ్యంగా ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది ఇంటర్డేలో పొజిషన్ తీసుకోవాలనుకుంటే ఎస్బీఐ అదేవిధంగా అదానీ గ్రీన్ ఎనర్జీలో కనుక తీసుకుంటే అపోలో టైర్స్ కూడా ఇవన్నీ కూడా అంచనాలు మించి రిజల్ట్స్ని పోస్ట్ చేస్తాయని భావిస్తున్నాం. అందువల్ల ఇవన్నీ కూడా అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఇన్వెస్టర్ల సంపద బాగా పెరిగిపోయింది. ఈ యొక్క ఈ నిఫ్టీ సెన్సెక్స్ ఆల్ టైమ్ అయిపోవడం జరిగింది. కాబట్టి దీంట్లో మళ్ళీ ఏమన్నా డౌన్ అవుతుందా అనేది జాగ్రత్తగా పరిశీలించుకొని నిర్దిష్టమైనటువంటి ఏదైతే గ్రోత్ షేర్లలోనే ఇన్వెస్ట్ చేసుకుంటే లాభాలు రావడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటూ నా పేరు వైచనకరెడ్డి సోషల్